గతేడాది మిగిలిన నష్టాలతో ప్రకాశం జిల్లా మిరప రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు జిల్లాలో అద్దంకి ఇంకొళ్లు పరుచూరు నాగులుప్పలపాడు కారంచేడు తదితర మండలాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేస్తారు తేజారకంతో పాటు నాటు మిరప కూడా ఇక్కడ సాగులో ఉంది అయితే గతేడాది సాగు ఆరంభంలో క్వింటా ఇరవై వేలు పలికిన మిరప ధర రానురాను పన్నెండు వేలకు చేరడంతో రైతులు శీతల గిడ్డంగులను ఆశ్రయించారు పండిన పంటకు ధర లేకపోవడం ఖర్చులు బాగా పెరిగిపోవడంతో ఈ ఏడాది పంట వేయడానికి రైతులు వినుకంజు వేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మెరుగుదాట ఫీల్డ్ లో ఉండడం కానీ ఈ సంవత్సరం అంత దారుణంగా మిరగాల రేటు పడిపోవడం ఇదే ఫస్ట్ సార్ చూడటం పోతే కరోనా వల్ల కానీ దీనివల్ల కానీ ఎక్స్పోర్ట్ లేదని చెప్పని ఎవరు కొనుగోలు రాక కోతలో జరిగేటప్పుడు కళ్ళల్లో పన్నెండున్నర అడిగిన కాయలు ఇప్పుడు పదిన్నర పదివేలకు అడుగుతున్నారు ఇక్కడ తేజాలు అయితే పదిహేను వేల కడిగిన కాయలు పదమూడు పన్నెండు వేల కడుగుతుండే తలకి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు చాలా పొలం కూడా రైతులు తగ్గిస్తున్నారు మేము ఎక్కువ నాట్లు వేస్తుంటాము ఈ సంవత్సరం తేజాలు వేద్దాం అనుకుంటున్నాం తేజ రేటులు కూడా ఏ గిట్టుబాటు కావటం లేదు కూలోళ్ళు వచ్చి నాలుగు వందలు ఐదు వందలు తక్కువ లేదు కట్ట పదిహేను వందలు తక్కువ లేదు నూట డెబ్బై రూపాయలు వేసి రెంట్ ఒక టిక్కీకి వచ్చేసి ఆ మూడు కింటాకు వచ్చేసి మూడు టిక్కీలు పడతాయి మూడు టిక్కీలు అంటే ఐదు వందల యాభై రూపాయలు రెంట్ సంవత్సరానికి మళ్ళీ జనవరి వచ్చేళ్ళకి మళ్ళీ రెండో అద్దె కట్టాలి ఇవన్నీ ప్రస్తుతానికి మార్కెట్ లేకనే పెట్టడం దాంట్లో రైతులతో పాటు మిరపనారు విక్రయించే వారిది ఇదే పరిస్థితి సాగుకు రైతులు ముందుకు రాక నర్సరీలో నారంతా అలానే ఉండిపోతుందని నర్సరీ యజమానులు చెబుతున్నారు మిరప గతంలో బాగా డిమాండ్ ఉందని చెప్పి జనం ఎక్కువగా విత్తనాలు తెచ్చి పెట్టుకోవడం కానీ ఆర్డర్ ఇవ్వడం కానీ అంతా బాగా జరిగింది ఈ మధ్య ఒక నెల నుంచి కోల్డ్ స్టోరీలో మిరపకాయలన్నీ స్టాక్ ఆగిపోయి రేట్లు లేక జనానికి కూడా వేయాలనే అవగాహన తగ్గిపోయి మిరపనాలు అంతా పూర్తిగా ఆగిపోయింది పెట్టినవన్నీ ఇప్పుడు ఏం చేయాలో మాకే అర్థం కాకుండా ఉండే పరిస్థితి మొదట్లో మొక్క రెండు రూపాయలు రూపాయల నుంచి రెండు రూపాయలు ఈ రోజు బాగా డౌన్ గిడ్డంగుల్లో నిలవ సరుకుకు ధర పెరిగితే తప్ప ప్రస్తుత సాగుకు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదంటూ రైతులు చెబుతున్నారు